నమస్కారం అండి అందరికీ, నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే లక్ష్మీనరసింహస్వామి గురించి. లక్ష్మీనరసింహస్వామిని పూజించిన వాళ్ళకి లక్ష్మీనరసింహస్వామి తమ అనుగ్రహం కలగజేస్తాడు, రక్షిస్తాడు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే లక్ష్మీనరసింహస్వామి ఈ మంత్రాన్ని మీరు జపిస్తారో అప్పటి నుంచి మీకు శుభాలు కలుగుతాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానము కలుగుతుంది. ఈ దివ్యశక్తి గల లక్ష్మీనరసింహస్వామి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, అప్పుల బాధలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి, అలాగే శత్రువుల బాధలు తీరుతాయి, సర్వ శుభాలు పవిత్రతను చేకూర్చు. ఆ యొక్క అద్భుతమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి మహామంత్రం ఇది. కనుక ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు ప్రతి శనివారం ఎవరైతే జపిస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి తేజస్సు, వర్చస్సు, శక్తి, ఆరోగ్యము, ఆయుష్ కలిగింపజేస్తాడు లక్ష్మీనరసింహస్వామి. అలాగే ఈ మంత్రంతో పాటు అద్భుతమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని కూడా పఠించండి, శుభం కలుగుతుంది. కనుక ఈ యొక్క స్తోత్రాన్ని 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 54 సార్లు కానీ పఠించండి. లక్ష్మీనరసింహస్వామి యొక్క అనుగ్రహం తక్షణం కలుగుతుంది. కనుక నరఘోష, నరదృష్టి, దృష్టిదోషము మరియు నాగదోషము, కుజదోషము, సర్పదోషము తొలగుతాయి. ఆ మహాగరుడిని పంపి లక్ష్మీనరసింహస్వామికి ఉన్నటువంటి దోషాలు కష్టాలు తొలగింపజేస్తాడు. ఎటువంటి శత్రువు అయినా సరే మీ యొక్క పాదాక్రాంతం చేయగల మహామహిమాన్వితమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తారో సర్వశక్తిమంతులు అవుతారు. కనుక మీ పూజా మందిరంలో లక్ష్మీనరసింహస్వామి యొక్క చిత్రపటం కానీ, చిన్న విగ్రహం కానీ ఉన్నటువంటి దీపారాధన చెయ్యాలి. ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ ఇలా దీపారాధన చేయడం వలన ప్రతి శనివారం కూడా మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి, తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీకు పుణ్యం వస్తుంది. కనుక 108 పువ్వులు సిద్ధం చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత ముందే సిద్ధం చేసుకోవాలి. పసుపు రంగు పువ్వులు కానీ, ఎరుపు రంగు పువ్వులు కానీ, నీలం రంగు పువ్వులు కానీ, తెలుపు రంగు పువ్వులు కానీ మీ శక్తి మేరకు సేకరించుకోండి. 108 పుష్పాలు ఉండాలి, అలాగే అక్షింతలు కూడా ఉండాలి, కొంచెం చందనం కూడా ఉండాలి. కనుక దీపారాధన చేయండి. మేము తెలియజేస్తున్నాం లక్ష్మీనరసింహస్వామి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని, నామాన్ని. ఓం పవిత్రాయ నమః, 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 ఓం పవిత్రాయ నమః అంటూ ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కానీ, 1008 సార్లు జపించాలి. అలాగే 108 పుష్పాలతో ఒక్కొక్క పువ్వుతో చేత్తో బుచ్చుకుని ఓం పవిత్రాయ నమః అంటూ లక్ష్మీనరసింహస్వామికి పూజ చెయ్యాలి. 108 పుష్పాలతో 108 సార్లు అక్షంతలతో పూజ చెయ్యాలి. అలాగే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క చందనం గంధంతో కూడా పూజ చెయ్యాలి. ఓం పవిత్రాయ నమః, ఓం పవిత్రాయ నమః, ఓం పవిత్రాయ నమః. సర్వ శుభాలు చేకూర్చు అద్భుతమైనటువంటి
ఈ దివ్యమైనటువంటి మంత్రము. ఈ మంత్రాన్ని జపించండి, సర్వశుభాలు కలుగుతాయి. అలాగే 108 సార్లు 108 పుష్పాలతో, అక్షంతలతో, అలాగే గంధంతో, చందనంతో పూజ చేసిన తరువాత అగరబత్తులతో ధూపం కానీ సాంబ్రాణి ధూపం 3 ఇవ్వాలి లక్ష్మీనరసింహస్వామికి. ఇచ్చిన తరువాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. పానకం ఎలా చేయాలి అయ్యా అంటే, నీళ్ళు, బెల్లము మరియు అద్భుతమైనటువంటి మిరియాల పొడి, అలాగే నానబెట్టినటువంటి పెసరపప్పు, ఇవి పానకము వడపప్పు అంటారు. కనుక మీ సొంతంగా సిద్ధం చేసుకున్నటువంటి అరిసెలు కానీ, మీ సొంత చేతుల్లో చేసినటువంటి అరిసెలు కానీ, గారెలు కానీ, బూరెలు కానీ, మినపవాడలు కానీ లక్ష్మీనరసింహస్వామికి నివేదించాలి. లడ్డూలు తయారు చేసి నివేదించాలి మీ సొంత చేతులతో మీరే. 11, 21, 32, 34 కానీ మీ శక్తి మేరకు చేసుకోండి. ఎన్ని చేసుకోగలిగితే అంత ఫలితం మీకు కలుగుతుంది. అలాగే 1/2 అరటిపళ్ళు, 2 కొట్టాలి. ఈ మంత్రాన్ని జపించాలి 108 కానీ 1008 స్మరించాలి, పఠించాలి. సదా లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహ కర్ణాకటాక్షాలు ఎల్లవేళలా మీకు కలుగుతాయి. కనుక ఈ అద్భుతమైనటువంటి దివ్య ఫలాన్ని ప్రసాదించి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది. కనుక ఈ మంత్రం అర్థం ఏమిటయ్యా అంటే, శుభం కలుగుతుంది మొదలుగా, తరువాత సంతానం కలుగుతుంది, తరువాత మనసు ప్రశాంతంగా ఉంటుంది, శత్రువుల బాధలు తొలుగుతాయి, మరియు విద్య బాగా వస్తుంది, ఉన్నత పదవులు వస్తాయి, ఉన్నత ఉద్యోగాలు, అలాగే మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది, వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, వ్యాపారాభివృద్ధి, ధనలాభము, వస్తులాభము, వస్త్రలాభము కలుగుతాయి. భూమి ప్రాప్తింపజేస్తాడు, భూలాభాన్ని లక్ష్మీనరసింహస్వామి ప్రసాదిస్తాడు. కనుక ప్రతి శనివారం పూజ చేయడం వలన లక్ష్మీనరసింహస్వామి యొక్క, మీరు ఆ యొక్క కరావలంబ స్తోత్రం అని ఉంటుంది, లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం, దాన్ని పఠించండి 11 కానీ 21 కానీ. ఆ స్తోత్రాన్ని పఠించితే చక్కగా మీకు భూలాభం కలుగుతుంది, శత్రువుల పేడ తొలుగుతుంది, నరఘోష పేడ తొలుగుతుంది, రక్షణ కలుగుతుంది, శక్తి పెరుగుతుంది, తేజస్సు, వచ్చస్సు, ఆకర్షణ, వశీకరణ వంటి అన్నీ నెరవేరుతాయి. అలాగే కోరికలు కూడా నెరవేరుతాయి, మీకు అదృష్టం, విజయం కలుగుతుంది, ధనలాభము అన్నీ కలుగుతాయి, సర్వసిద్ధులు కలుగుతాయి. కనుక ఆ స్తోత్రాన్ని పఠించండి, ఈ మంత్రాన్ని జపించండి 45 కానీ 96 కానీ. సదా లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి శనివారం పూజ చేసుకుంటూ ఉండండి, లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది. కనుక ప్రతిసారి పూజ చేసేటప్పుడు పానకము, నైవేద్యము, అలాగే వడపప్పు నైవేద్యము, అలాగే 2 అరటిపళ్ళు నివేదించడం వలన లక్ష్మీనరసింహస్వామి సంతోషించి మీకు సర్వసిద్ధులు, ఆయన అనుగ్రహం మీకు కలిగింపజేస్తాడు, సర్వ కోరికలు, మనోకామ్యాలు నెరవేరుతాయి. కనుక ఈ అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో మీకు శక్తి పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి. కనుక సమ్మోహన శక్తి, ఆకర్షణ శక్తి, వశీకరణ శక్తి పెరుగుతుంది, తేజస్సు, వచ్చస్సు, శరీరానికి బలం కలుగుతుంది. సర్వసిద్ధులు ప్రసాదించి దివ్యమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి మహామంత్రాన్ని మీరు జపించండి. సదా లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం వలన మీకు ధనప్రాప్తి కలుగుతుంది, ధనవంతులు అవుతారు, ఆయుష్మంతులు అవుతారు, వృద్ధి అవుతుంది, మీ కుటుంబ సభ్యులందరూ, మీ పిల్లలందరూ మంచి చదువు, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి జరిగి నష్టాలు తగ్గి సుఖశాంతులతో ఉంటారు. కనుక లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం పొందండి. సదా ప్రతి శనివారము పూజించండి, లేదా మేము ఇంట్లో పూజించలేమంటే దేవాలయానికి వెళ్ళండి, ఆయన యొక్క అనుగ్రహం పొందండి, దర్శించుకోండి, చక్కగా మీ మొక్కులను తీర్చుకోండి, చక్కగా మీ యొక్క
కోరికలు నెరవేర్చుకోండి. కనుక లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు ఎలవేళలా కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్, నమస్కారం. ఓం పవిత్రాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. నమస్కారం.